బీన్స్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి, వైట్ రైస్ లోకి చపాతీలోకి రెండింటిలోకి బాగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు నవనీత్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. నేను ముందుగా 1/2 కిలో బీన్స్ తీసుకొని ఏదో కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న తపాలు తీసుకొని ఈ విధంగా ముక్కల్ని క్లీన్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బీన్స్ని బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా బీన్స్ బాగా ఉడుకుతున్నాయండి. తర్వాత వాటర్ని వడగట్టుకొని బీన్స్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. చూసారు కదా, బీన్స్ బాగా ఉడికాయి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి పోపు పెట్టుకోవడానికి. ఆ తర్వాత నూనె కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఇందులో వచ్చేసి పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నానండి. అవి దోరగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను, దీన్ని కూడా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. ఇవి వేగిన తర్వాత నేను డైరెక్ట్గా బీన్స్ యాడ్ చేసుకున్నానండి. బీన్స్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఒకసారి కలిగి పెట్టుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత నేను 4 వెల్లుల్లు రెబ్బలు దంచి వేసుకున్నానండి. అలాగే గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. దీని మొత్తాన్ని మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు వైట్ రైస్లోకి తినొచ్చు, అలాగే చపాతీ, రోటీ వీటన్నిటిలో కూడా తినవచ్చండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.